हेलो फ्रेंड्स, वेलकम टू फन गैरेज। अंकल पेरु नागेश्वरराव गारु। अंकल की मोक्कलु पेंचडमंटे चाला इंट्रेस्ट। मोक्कलु गुरिंची चाला बुक्स लो चदिवी रीसर्च चेस्तारु। चेसी मोक्कल्नी वेरे कंट्रीस नुंची इंपोर्ट चेसुकुंटारु। ई अंकल दग्गर उन्न मोक्कलु चाला वरकु इंडियालो दोरकवु। अंकल की ट्रांस्पोर्ट बिजनेस उंदी। తణుకు దగ్గర దువ్వలో 4 ఎకరాల పొలం తీసుకొని అందులో 2 స్టేర్స్ బిల్డింగ్ వేసుకొని చుట్టూ గార్డెనింగ్ అండ్ ఫార్మింగ్ చేస్తున్నారు। చూడండి, అదే కనిపించేదే అంకుల్ వాళ్ళ హౌస్। ఎంత బాగుందో చూడండి, ప్రశాంతంగా। ఇది ఎంట్రన్స్। అంకుల్ ఈ వీడియోలో మొక్కల్ని చాలా ఇంట్రెస్ట్ గా ఓపిక్ గా మొత్తం గార్డెన్ అంతా తిరిగి प्रती मोक्क पेरु चेबुतु चाला सपोर्ट चेसारु। थैंक यू अंकल फॉर सपोर्टिंग अस। इकड़ा रकरकाल मोक्कलु उंटाई फ्रेंड्स। मनकु पेरु तेलियनि मोक्कलु फ्रूट्स चाला रकालु उन्नाई। चूडंडि फ्रेंड्स ई वीडियो। लेट्स बिगिन वीडियो, वाच एंड एंजॉय। इंटिकि వచ్చే దారులు అంటే మొదట్లోనే వేసుకుంటారు, చాలా పెద్ద చెట్టుగా పెరుగుతుంది। దీనికి పళ్ళు కాయలు ఏమీ రావు, కానీ అలా పెరుగుతుంది, ఎక్కువ కాలం బతుకుతుందని వెల్కమ్ పామ్। ఇది వచ్చి ప్లైవుడ్ పామ్ అంటారండి। యాక్చువల్గా ఇది మెక్సికోలో జన్మించింది, మెక్సికన్ పామ్ అని కూడా అంటారు। సో ఇది ఒక మొక్క చెట్టు అనే కంటే కూడా ఒక శిలాజం, అంటే ఇది డైనోసార్స్ కాలం నుంచి మన మానవులతో బతుకుతుంది। చాలా అరుదైన మొక్క అండి ఇది, వాతావరణానికి అది పట్టుకుంటుంది, ఏమైనా పురుగు తెగుళ్ళు ఏమి రాదు। మినియేచర్ దానిమ్మ ఈ సైజులోనే కాయలు కాస్తాయి, అదిగో మినియేచర్ దానిమ్మ కాయలు కాస్తాయి। ఉసిరిలో ఎరుపు కలర్, ఇది ఉసిరిలో ఎరుపు అండి, ఎరుపు ఉసిరికాయలు, ఎరుపు ఉసిరి। ఇది చేమచింత, చేమచింత అంటే మనం చాలా మందికి చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తాయి। సో చిన్న ఈ చేమచింతలో ఇది వెరిగేటెడ్ అండి, చూడండి కలర్స్ కలర్ ఉంటుంది। ఇది నా దగ్గర మామూలు చేమచింత కూడా ఉంది, ఇది వెరిగేటెడ్ చేమచింత। ఇది ఇది చింత చెట్టు అండి, చింత చెట్టులో ఇది రకం, దీని పేరు ఉరిగం అని అండి। తమిళనాడు ధర్మపురి డిస్టిక్ట్లో ధర్మపురి అగ్రికల్చర్ యూనివర్సిటీలో డెవలప్ చేశారు। కాయ కొద్దిగా వెడల్పుగా ఉండి మంచి కండతో వీల్డింగ్ తొందరగా వస్తుంది, దీని పేరు ఉరిగం। ఇది కూడా ఫ్రూట్స్ మొక్క అండి, చాలా మంచి ఫ్రూట్స్ ఇస్తుంది। ఇది ఫాల్సా, దీని పేరు ఫాల్సా, ద్రాక్ష పళ్ళలాగా నల్లగా చిన్న సైజు కాయలు ఉంటాయి। ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్లో బాగా వాడుకోవాలండి, ఇది షర్బత్లు తాగుతారు ఫాల్సా। ఈ ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తుల్లా కాస్తాయండి। ఇవి యాలకులండి, ఇది కాడ్మూమ్ యాలకులు। మనకి ఆంధ్రాలో వీల్డింగ్ రావడం చాలా కష్టం అండి, కానీ మంచి చెట్టుగా పోషకాలు ఇచ్చి బాగా పెంచాము। సో తొందరలో కాయలు వస్తాయని ఆశిస్తున్నాం। ఇది పువ్వు వచ్చింది, బాగా చెట్టు బాగా పెరుగుతుందండి యాలకులు। పత్తి మందారం అండి, యాలకులు అది మందారానికి భిన్నంగా ఉంటాయి। ఇది ఉదయం తెలుపు, మధ్యాహ్నం రోజ్ కలరు, సాయంత్రం రెడ్ కలర్ వస్తుంది। ఇది కూడా మన కరోనా లాగా చైనా నుంచే వచ్చింది। ఈ పత్తి మందారం అనేది మనకి చైనా నుంచే వచ్చిందండి। మిరియాలు మన ఇంట్లో వాడుకునే మిరియాలు 3.5 నుంచి 4 సంవత్సరాల లోపు ఫీల్డింగ్ వస్తుంది। ఇది వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా కొద్దిగా టైం పడుతుంది। సో అలా కూడా కాకుండా మనకి మన వాతావరణానికి కొద్దిగా లేట్గా వస్తుందండి, 20 నుంచి 30 డిగ్రీల్లో మాత్రం ఉండాలి ఎండ మనకి ఎక్కువ। ఇది డేట్స్ అండి, డేట్స్ ఖర్జూర పండ్లు, మనకి ఇప్పుడిప్పుడే ఆంధ్ర తెలంగాణలో
కమర్షియల్ గా పండిస్తున్నారు రైతులు బాగా సాధిస్తున్నారు కష్టపడి ఇది కూడా నాకు 1 హాఫ్ ఇయర్ మొక్క అండి ఇది కూడా 3 సంవత్సరాలకి క్రాప్ వస్తుంది ఇది కూడా పామ్లో ఒక వెరైటీ అండి ఇది అరిక పామ్ అంటారు మనకి గేట్లకి ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు అరిక పామ్ దేనికండి ఇది అరిక పామ్ దీనికి ఏమీ పూలు పళ్ళు రావు ఇది లిల్లీ పూలండి చాలా బాగా పూస్తాయి మంచి సువాసన ఉండే లిల్లీ పూలు మేమైతే ఇక్కడ కూర్చొని దీన్ని ఎంజాయ్ చేస్తుంటాం లిల్లీ ఫ్లవర్స్ మద్రాస్ లిల్లీ అండి ఇది అంత సువాసన ఉండదు కానీ ఇది మద్రాస్ లిల్లీ అండి పామ్ ప్లాంట్స్ లో ఇది ఒకటి అండి ఇది లేడీ పామ్ అంటారు ఇది కూడా పామ్ ఇది అందమైన క్రోటన్స్ అండి దీన్ని లైలా మజ్ను అంటారు ఈ ఆకు చూడండి అడుగు నొక్కలరు పైన ఒక్కలరు లైలా మజ్ను ఇది చాలా అరుదైన ఇది చాలా అద్భుతంగా ఉండే ఇది ప్రేమికులకు భగ్న ప్రేమికులకు సంకేతంగా నిలిచేదండి ఇది దీని పువ్వులు ప్రస్తుతం లేవు దీని బ్లీడింగ్ హార్ట్ అంటే దీని పేరు బ్లీడింగ్ హార్ట్ అంటే హృదయం నుంచి ద్రవించే రక్తం లాంటిది ప్రేమికులు విడిపోయినప్పుడు దీనికి సంకేతంగా దీన్ని చెప్తారు బ్లీడింగ్ హార్ట్ తెల్లటి పువ్వుల్లోంచి ఎరుపు పువ్వులు మరలా వస్తాయండి అందుకు తెల్లని హృదయం నుంచి రక్తం వస్తున్నట్లుగా దీనికి సంకేతం అలాగే అవి తమలపాకులు ఫాక్స్ టైల్ ఫాక్స్ టైల్ వన్కి పర్మనెంట్ ప్లాంట్ అందంగా ఉండడానికి అది ద్రాక్ష ఇది నలుపు ద్రాక్ష అండి ఇందులో నాకు దగ్గర ఇంకొక 2 వెరైటీస్ ఉన్నాయి కాంకార్డ్ గ్రేప్స్ అని ఇంకా వెబ్సైజ్ ఉంటాయండి అది కూడా ఉన్నది ఇది బ్లాక్ గ్రేప్స్ ఇది పపాయలో చాలా మంచి వెరైటీ అండి దీని పేరు తైవాన్ లేడీ చాలా పెద్ద కాయలు వచ్చి రంగు మంచి ఎరుపు రంగు ఉంటుందండి లోపల ప్లస్ మంచి టేస్ట్ ఉంటుంది తైవాన్ లేడీ అండి ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్లో మెరూన్ కలర్ ఇవి ఇవే పూలు చాలా ఎక్కువగా కాస్తాయండి ఇది అప్పుడే నా దగ్గర 2 ఇయర్స్ నుంచి కాస్తుంది ఇందులో నా దగ్గర వైట్ ఎల్లో రెండు కలర్స్ కూడా ఉన్నాయండి యాక్చువల్గా డ్రాగన్లో 3 కలర్స్ ఉంటాయి 3 ఉన్నాయండి అవి అయితే ప్రస్తుతం కాపు రాలేదు ఈ చెట్టుకి ప్రస్తుతం పూలు లేవండి చాలా అద్భుతమైన మొత్త దీని పేరు చైనా బాక్స్ అంటారు మల్లెపూలు ఒక్క ఈ వాసనకి 100 times ఉంటుంది అంత మొత్తుగా ఉంటుంది ఒకేసారి అసలు దీని యొక్క వాసన చూసి తీరాల్సిందండి చాలా అరుదైన మొక్క చైనా బాక్స్ అన్ని తెలుపు ఎరుపు అలా ఉంటాయి ఇది మంచి మెరూన్ కలర్ ఆకులతో మెరూన్ కలర్ పువ్వులతో ఉంటుంది ఇది లోటో పెరాలం ఇది చాలా అరుదైన మొక్క అండి ఇది వీడియోల్లో ఏమీ కనిపించదు ఎవరైనా మీరు చూడలేదు కదా ఇది టచ్ చేయండి రాసుకోండి ఇది క్యాట్ ఐ ఫ్రూట్ అండి ఇది కూడా చాలా అరుదైంది క్యాట్ ఐ ఫ్రూట్ ఇవే ఫ్రూట్స్ ఇలా తెల్లగా పిల్లి కళ్ళులాగా ఉండి చిన్న చుక్క ఉంటుందండి దీని ప్రత్యేకత అంటే ఇంకా వయసు పెరగాలి ఇది వచ్చి 1.5 ఇయర్ మొక్క అండి చాలా తక్కువ అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది పెరగడానికి క్యాట్ ఐ ఫ్రూట్ 3 ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చి స్వీట్ చెర్రీ అంటే యాక్చువల్గా చెర్రీ ఫ్రూట్స్ అని బజార్లో అమ్మరండి చెర్రీ ఫ్రూట్స్ అని పేరు చెప్పి వేరే కాయలను అమ్ముతారు అవి కూడా మీకు చూపిస్తాను ఇది స్వీట్ చెర్రీ అండి
చెప్పండి. ఇది తైవాన్ జామ్ అండి. చాలా ఎక్కువ కాయలు, చాలా పెద్ద సైజ్ కాస్తుందండి. అంటే అప్రాక్సిమేట్లీ 350 to 400 grams వెయిట్తో వస్తాయి. ఇప్పుడే వస్తానండి, ప్రూనింగ్ అయిన తర్వాత మరలాను. తైవాన్ జామ చాలా చక్కగా పెద్ద సైజ్ ఉండి గుల్లగా ఉంటుందండి. ఇది లోపల మాత్రం ఎరుపుగా ఉంటుంది. తైవాన్ జామ ఇదండి. ఇది స్ట్రాబెర్రీ జామ. ఇంత ఇలా ఎరుపు రంగు వచ్చేస్తాయండి పండిన తర్వాత. సో ఇది తింటే మాత్రం స్ట్రాబెర్రీలా ఉంటుందండి. ఇది జామకాయ సైజ్ ఇంతే ఉండి చక్కటి కాయలు కాస్తండి. స్ట్రాబెర్రీ జామ చాలా అరుదైన మొక్క అండి. దీని పేరు జబోటి కాబా. ఇది బ్రెజిల్లో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే అండి, మన పనసకాయలలాగా ఈ కాండానికి కాస్తాయని కాయలు, నల్ల నిమ్మకాయలంత సైజ్ కాయలు కాండానికి కాస్తాయండి. గుత్తుల కింద కాయ కాండానికి కాస్తుంది. దీని పేరు జబోటి కాబా, బ్రెజిల్ మొక్క అండి. లక్ష్మణ ఫలం. దీనికి ఉన్నటువంటి మెడికల్ వాల్యూస్ ఏ పండుకి లేదు. దీని గురించి చాలా మ్యాటర్ ఉందండి. క్యాన్సర్కి 100% తగ్గే మందండి ఇది లక్ష్మణ ఫలం. ఉస్మానండి. అంటే ఇక్కడ మన ఆంధ్రలో అసలు ఆ ఫ్రూట్స్ కూడా అమ్మరు. ఇది పెద్ద సైజు టమాటా, లేకపోతే చిన్న గమ్మడిలాగా ఉంటుంది పెర్షుమాను. ఇది కూడా ఇక్కడ దొరకకపోతే ఇది బయట నుంచి మొక్క నాకు బయట నుంచి వచ్చిందండి. అందువల్ల ఇంకా మన వాతావరణానికి తట్టుకోలేకపోతుంది. అయినా సరే పెరుగుతుందండి పెర్షుమాను. ఇది పీనట్ బటర్ అండి. పీనట్ బటర్ ఇలా ఉంటాయండి. ఇవి కాయలు మంచి ఎరుపుగా. ఇది తింటే ఒక మంచి స్వీట్గా ఉండే పండుకి పచ్చి వెన్న రాసి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి పీనట్ బటర్. సురినామ్ చెర్రీస్ అండి. సురినామ్ చెర్రీస్ అంటే చెర్రీస్లో ఇది ఒక రకం. చిన్న టమాటాలో ఉంటుంది, పళ్ళైతే వస్తుంది లేవండి, బాగా కాస్తుంది. చాలా చెర్రీస్లో మంచి టేస్ట్ ఉండే ఫ్రూట్ అండి ఇది సురినామ్ చెర్రీస్. ఇది పియర్స్ ఫ్రూట్స్ అండి. అంటే ఈ మధ్యలో ఎండల వల్ల కొంచెం దెబ్బతిని చెట్టు ఇంకా ఇదవలేదు. ఇది పియర్స్ ఇక్కడ రావడం కొంచెం అరుదు కనుకండి, కొంచెం స్లోగా పెరుగుతుంది. పియర్స్ అండి రాంబుటానండి. రాంబుటాన్ అంటే అండి ఆగాకరగాయలు ఉండి మంచి ఎరుపు ఉండి లోపల తెల్లగా ఉంటుందండి. ఈ వాతావరణానికి వండ్లకి కొద్దిగా ఎదులుతుంది కానీ మొక్క బాగా పెరుగుతుందండి రాంబుటాన్. ఇది బారాబా ఫ్రూట్స్ అండి. బారాబా ఇది చాలా మంచి టేస్ట్గా ఉండి పులుపు తీపిగా ఉండే ఫ్రూట్స్ అండి. ఇవి అదే సైజులో ఇంకొంచెం పెద్ద అయ్యి రంగు మారిపోతుంది. బారాబా ఫ్రూట్స్ ఇంకా లావుగా పొడవుగా వస్తుంది. ఇది అంటే మల్బరీ అంటే యాక్చువల్గా మన ఏరియాలో ఉండేది చిన్నగా ఉంటుంది. ఇది థాయిలాండ్ మల్బరీ అండి. మంచి ఎరుపు ఇవ్వండి ఇలా వచ్చి ఇలా ఎర్రటి ఎరుపుతోటి ఇంకా లావు పొడుగ్గా ఉంటుందండి మల్బరీ. లాక్వాత్ ఫ్రూట్ అండి. లాక్వాత్ ఇది వచ్చి చైనాలో పుట్టిందండి. జపాన్లో ఎక్కువగా ఉంటుంది. దీని ఫ్రూట్స్ సపోటా పండులాగా, మామిడి పండులాగా ఎర్రగా ఉంటాయండి. అదే సైజ్ వస్తాయి. ప్రత్యేకం ఏంటంటే అండి, జపాన్లో ఈ ఆకులతోటి టీ కాసుకుంటారని చాలా ప్రశస్తం. ఈ ఆకులు కూడా చాలా దళసరిగా ప్రత్యేకంగా ఉంటాయండి. ఒక సాధారణ చెట్టు కంటే కూడా ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చెట్టు పేరు లాక్వాత్. ఇది ప్రత్యేకత ఏంటండి, చెట్టు ఆకులు చూడండి వెనక వైపు ప్రతి కలర్ ఉంటుంది, ఫ్రంట్ ఒకటే ఉంటుంది. ఇలా రెండు రంగులతో ఉంటుందండి. మంచి యాపిల్ లాగా పెద్ద సైజు పళ్ళు వస్తాయి. ఇందులో ఒకే గింజ ఉంటుందండి. ఈ క్రీమ్ ఫ్రూట్ ఇది. వాసు మార్నింగ్ టువర్స్ ఈవినింగ్. ఇది పీచ్ ఫ్రూట్ అండి. పీచ్ ఫ్రూట్ చాలా అరుదు. ఆంధ్ర తెలంగాణలో ఈ ఫ్రూట్స్ రావండి. ఇది వచ్చి 3.5 సంవత్సరాల పండు. ఇప్పుడిప్పుడే పండు ఈ కాయలు వస్తున్నాయండి. చాలా అరుదుగా ఉంటుందండి. ఇది పీచ్ ఫ్రూట్ అనేది చాలా తక్కువగా కాస్తాయి. ఇది యాపిల్లో చిన్న సైజులో ఉంటుందండి పీచ్ ఫ్రూట్. దీని పేరు వచ్చేయండి అవరోహి బిలాంబి. బిలాంబి ఫ్రూట్స్ అంటారండి. అయితే ఇది వచ్చి ఉసిరికాయలా ఉంటుందండి. దొండ ఉసిరి అని కూడా అంటారు, బిలాంబి ఉసిరి అంటారు. ఉసిరికాయలో పొడవుగా దొండకాయ అంత ఉండి మంచి విటమిన్ సి విటమిన్తో ఉండేదండి బిలాంబి. చాలా బాగుంటాయి కాయలు.